నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సూపర్ స్టార్ కృష్ణకు ప్రముఖుల నివాళి ఏపీ నుంచి తరలి వచ్చిన జనం శ్రద్ధాంజలి ఘటించిన సీఎం జగన్ శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న హోంశాఖ మంత్రి కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలో 7 నూతన పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన మహ్మద్ అలీ కొల్చేరే మండలంలో సిఐటియు ఆందోళన ఐఎంఎల్ డిపో అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ నాసింగిలో మండల బీజేపీ కార్యకర్తల సమావేశం హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలు అన్నారు. కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలో 12 కోట్ల 30 లక్షలతో అత్యాధునిక హంగులతో నిర్మించిన 7 నూతన పోలీస్ స్టేషన్లను వారు ప్రారంభించారు. కాగజ్ నగర్ పర్యటనలో భాగంగా 1 కోటి వ్యయంతో నిర్మించిన కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్, 30 లక్షల వ్యయంతో నిర్మించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియోలోని కృష్ణ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆ తర్వాత కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగన్ వెంట పలువురు మంత్రులు వైసీపీ నాయకులు ఉన్నారు. రాజకీయాల కోసం కూతురు పేరును వాడుకోవటం సీఎం కేసీఆర్కి చెల్లిందని మాజీ ఎంపీ బీజేపీ నేత బూరా నర్సయ్యగౌడ్ అన్నారు. కవితను ఆహ్వానించడం కాదు, మొత్తం టీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామన్నా కూడా ఒప్పుకోమన్నారు. ఫామ్ హౌస్ ఘటనపై సీబీఐ లేదా హైకోర్టు జడ్జితోనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 4 ఎమ్మెల్యేలను ఎందుకు ప్రగతి భవన్ లో నిర్బంధించారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. సిట్ విషయంలో బీజేపీ ఆరోపణలే నిజమయ్యాయన్నారు. అందుకే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో కేసు విచారణ జరగడం హర్షనీయమన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేని ఎవరైనా బెదిరిస్తారా, బ్లాక్ మెయిల్ చేస్తారా, మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నాము, మీ మీద నిఘా ఉంది, మీరు ఎవరితో మాట్లాడితే నాకు తెలుస్తుంది, మీరు చేసే ప్రతి అంశం మీరు బెడ్రూమ్లో కూడా మాట్లాడేది నాకు తెలుస్తుంది అని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇది ఒక విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేసినట్టే కదా. ఇకపోతే ఆ 4 ఎమ్మెల్యేలు మీరు గృహ నిబంధన ఎందుకు చేశారు? నిజంగా వాళ్ళు విక్టిమ్సా లేదా వాళ్ళే కల్ప్రిట్సా? అంటే బయటికి వదిలిపెడితే లేచిపోతారని భయమా? కవిత గురించి మన మాజీ ఎంపీ గారు ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సొంత కేసీఆర్ గారికి కూతురు గురించి కూడా చెప్పడం జరిగింది. చాలా బాధాకరం. సొంత కూతుర్ని కూడా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తేవటం చాలా బాధాకరం. ఎందుకంటే వారి సొంత కూతురు ఒక మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్సీ బీజేపీ వారిని అడగటం అనేది హాస్యాస్పదం. రెండోది నీకు ఇవాళ వారు పేరు చెప్పారు చెప్పండి, నేను ఉన్న రహస్యం చెప్తున్నాను. ఈరోజు నిజామాబాద్లో కవిత గారు ఓడిపోవటానికి ఎవరు కారణం?
మా అరవింద్ ఒక్కడే కాదు మా అరవింద్ గొప్పగా పోరాటం చేశారు వారితో పాటు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా కవిత యొక్క ఓటమికి పరోక్ష పాత్ర పోషించింది ఎస్ కృష్ణ పార్థివ దేహానికి నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులతో కలిసి పద్మాలయ స్టూడియోకి వెళ్లి కృష్ణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం మహేష్ బాబుతో మాట్లాడి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సాహసాలకు ప్రయోగాలకు మారుపేరని తెలిపారు టాలీవుడ్ కు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు డాషింగ్ డేరింగ్ అండ్ డైనమిక్ కృష్ణ గారు ఆయన మన మధ్య లేరన్నది ఒక నమ్మలేని నిజం మరి మొదటి నుంచి కూడా ఆయన సినిమా చలనచిత్రంగా ప్రస్థానం నుంచి చూసుకుంటే కూడా ఎన్నో అంటే సాహసాలకు కానీ ప్రయోగాలకు కానీ వాటన్నిటి కూడా ఒక మారు పేరు కృష్ణ గారు ఆయన ఎన్నలేని సేవలు చలనచిత్ర రంగానికి చేయడం జరిగింది ఆయన మొదటి హాలీవుడ్ కౌబాయ్ సినిమా అయితే కానివ్వండి మొదటి సినిమా స్కోప్ సినిమా అయితే ఏంటండి లేకపోతే మొదటి 70mm సినిమా లేకపోతే మొదటి డిటిఎస్ సౌండ్ సిస్టమ్తో సినిమాలు ఇవన్నీ కూడా ఆయన ఏ టెక్నిక్ వచ్చినా మొదట్లో మన తెలుగు చలనచిత్ర రంగానికి ప్రవేశపెట్టి అలాగే ఒక నటుడిగా ఒక దర్శకుడిగా ఒక నిర్మాతగా కూడా ఇట్లా పద్మాలయ స్టూడియోస్ని స్థాపించి ఎన్నో మహత్తరమైన మంచి సినిమాలు ఆయన తీయడం జరిగింది అలాగే ఒక సాంఘిక చిత్రాలైతేనేమి జానపద చిత్రాలైతేనేమి లేకపోతే చారిత్రాత్మక చిత్రాలు అలా అన్ని సినిమాల్లో కూడా ఆయన నటించి ఆయన అందరి హృదయాల్లో కూడా ఒక చెరగని ఒక ముద్రని ఆయన ఒక గూడు కట్టుకున్నాడు ఆయన కృష్ణ గారు అలాగే ఆయన అంటే ఇవాళ ఆయన లేరంటే అందరినీ మొత్తం కేవలం చలనచిత్ర పరిశ్రమనే కాకుండా ఆయన అభిమానుల్ని మొత్తం తెలుగు జాతినంతా కూడా ఆయన శోక సముద్రంలో నుంచి అందరు కూడా సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులు అర్పించారు మహేష్ బాబుతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు తెలుగు వెండితెరకు ఇలవేల్పుగానటువంటి ఒక గొప్ప నటుడు నటశేఖరుడు పద్మభూషణ్ సూపర్ స్టార్ దీంతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ గారి యొక్క మరణం చాలా బాధాకరం వారితో గతంలో 2-3 సార్లు ఫోటో కూడా మాట్లాడడం జరిగింది కొన్ని సూచనలు సలహాలు కూడా వారు ఇవ్వడం జరిగింది నిజంగా వారి నిత్య జీవితం కూడా డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సాహసమే ఊపిరిగా మనం కామన్గా చెప్తుంటాం జీవితం అనే డిక్షనరీలో భయం అనే పదాన్ని తొలగించినటువంటి ఒక గొప్ప నటుడు సాహసమే ఊపిరిగా ముందుకు సాగినటువంటి ఒక గొప్ప నటుడు సినిమా ఫీల్డ్లో భాగం చెప్పుకుంటూ ఉంటారు నిత్యము కొత్త కొత్త ప్రయోగాలతో ఈ తెలుగు వెండితెరకు సాంకేతిక రంగులద్దటువంటి మహానుభావుడు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు నిజం కూడా వాస్తవం కూడా ఒక మానవత్వం ఉన్నటువంటి మంచి మనిషి సినిమాల విషయంలో కూడా చాలా మంది నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ వాళ్ళు నష్టపోయిన సందర్భాల్లో వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబం వివాదాలకు దూరంగా ఉంటూ సినీ ఇండస్ట్రీకి ఒక పెద్దన్న పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప నటుడు కృష్ణ గారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం కూడా ఈ సందర్భంలో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి వారి కుటుంబ సభ్యులకు వారి అభిమానులందరూ కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి వారి రూపంలో ఉన్నటువంటి మహేష్ బాబు గారికి వారు ఎక్కడున్న వారి ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పి ఆ భగవంతుడు వారికి కూడా ఒక మనోధైర్యం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటామన్నాను.
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని డిమాండ్ చేశారు చంపాపేట బీజేపీ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి. మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్యే ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం 2 నెలల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని కానీ 7 నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదన్నారు. బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి దిష్టి చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మార్నింగ్ వాక్ పేరిట ప్రజల చెవులో చెవులు పెట్టడానికి పూలు పెట్టడానికి వచ్చినాడు. ఏంద్రా నాయన అంటే మా ఈ పేమెంట్ గ్యాంగ్ మొత్తం మా ఎమ్మెల్యే మా నాయకుడు పొద్దున్నలేసి తిరుగుతూ ఉన్నాడు. పొద్దున్నలేసి తిరుగుతున్నాడు వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైండు. అందులో భాగంగా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయకపోగా గత 5 సంవత్సరాల క్రితం పాత కార్పొరేటర్ పాత ఎమ్మెల్యే ఇక్కడ నిధులు మంజూరు చేసి ఇన్కంప్లీట్ అయిన సందర్భంగా ఇక్కడ శాసనసభ్యుడు 7 నెలల క్రితం వచ్చి మార్నింగ్ వాక్లో భాగంగా ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చిండు ఇది 4 రోజుల లోపల కంప్లీట్ చేస్తా అని. చాలా వాగ్దానాలు ఇట్లా డివిజన్లో చేసిండు ఆ రోజు. ఆ విధంగా టీఆర్ఎస్ నాయకుడు వాళ్ళ సమక్షంలోనే రాము చేతితోనే బస్తీ నాయకుడు ఉద్యమకారుడు రాము చేతులతోనే దిష్టి తీపించిన ఆయన మార్నింగ్ వాక్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలే. ఈ నెరవేర్చాలంటే ఎక్కడో ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలకు దిష్టి తగులుతుంది కాబట్టి ఆ దిష్టి దిద్దామని చెప్పి అలా టీఆర్ఎస్ నాయకుడితోనే దిష్టి తీపించిన. దయచేసి ఇప్పుడైనా దిష్టి పోతుంది. దిష్టి పోయినప్పటికీ కూడా మేము కార్పొరేటర్లు ఉన్నాం. ఇప్పుడు మేము ముందుకు వచ్చినాం. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా ఖచ్చితంగా ఈ పని చేసి తిరుగుతా. ఏప్రిల్ 8వ తారీఖు మరి గౌరవనీయులు ఎల్బీ నగర్ శాసనసభ్యులు మరి చెంపాపేట డివిజన్ మొత్తం కూడా తిరిగి అన్ని సమస్యల మీద జల్దీ కంప్లీట్ చేస్తానని వాగ్దానం చేసి పోయిండు. ఇక్కడ సుంతానాలో అర్జున బస్తీ కమిటీ హాల్ కూడా త్వరలోనే ప్రారంభం చేపించి పూర్తి కంప్లీట్ చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 7 నెలలు కూడా దాటిపోయి ఇప్పుడు నవంబర్. రంగారెడ్డి జిల్లా తంగళ్లపల్లిలో లక్ష్మీదేవి ప్రాజెక్టు నిర్మించాలని ధర్నా చేశారు కాంగ్రెస్ నాయకులు. 8 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ హామీ ఇస్తే ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు. వర్షాకాలం ప్రమాదకరంగా మారి జనం ప్రాణాలు పోతున్నాయన్నారు. నియోజకవర్గంలో ప్రమాదకరంగా ఉన్న వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. వచ్చిన తర్వాత కూడా ఇటువంటి ధర్నాలు ఇటువంటి నిరసన కార్యక్రమాలకు దారితీస్తుందని కలలు కూడా కనలేదు మేమందరం. తెలంగాణ ప్రభుత్వం వచ్చి దాదాపు 9 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇవాళ కొందూరు మండలంలో పరిపాలన సౌలభ్యం గురించి అని చెప్పి మండలాలు ఏర్పాటు చేసినాం, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినామని ప్రకల్పాలు వలుకుతున్న ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు మీకు బుద్ధి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఇంతమంది సమస్య ఈ తంగళపల్లి బ్రిడ్జి, గంగనగూడెం బ్రిడ్జి, అదే ఇంకొక వెంకిరాల బ్రిడ్జి, ఈ బ్రిడ్జిలు దాదాపు ఈ మండలంలో ఉన్న ఈ బ్రిడ్జిలు మీరు పూర్తి చేయలేరంటే మీ చిత్తశుద్ధి, మీ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి, ప్రజలను ఎంత సౌలభ్యం సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు, ప్రయాణ సౌకర్యాలు ఏ విధంగా కుంటుపట్టినాయి. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిని కిడ్నాప్ చేసి గుండు కొట్టించారు తల్లిదండ్రులు. పెళ్లైన 7 నెలల తర్వాత కూతురు పట్ల తల్లిదండ్రులు ఇలా కర్కశంగా ప్రవర్తించారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలెపల్లికి చెందిన జక్కుల మధు, రాయకల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజీ అక్షితలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అత్తింటి వారి ఇంటి నుంచి యువతిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు చేసి శిరోమండనం చేశారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కట్టుకున్నోడే కావాలంటూ స్టేషన్ మెట్లు ఎక్కింది ఆ యువతే. ఇక ఆ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు న్యాయం చేస్తామని యువతికి హామీ ఇచ్చారు. 12 సంవత్సరాల నుంచి లవ్ వేసుకున్నామన్న పెళ్ళి 6 నెలలు అవుతుంది. ఈరోజు వచ్చి ఇంటి మీద దాడి చేసి మా వైఫ్ని ఎత్త పెళ్ళన్న వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మామయ్య వాళ్ళ అత్తమ్మ ఇంతకు ముందు కూడా నన్ను బగ్గాసల భయంకి గురి చేసింది సార్. బ్యాక్గ్రౌండ్ గురి చేసింది సార్. ఇవాళ ఇంతకు ముందు 6 మంత్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. అది మా ఫ్యామిలీకి ఇష్టం లేదు. లేక నన్ను సండే రోజు నాకు ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకొని నన్ను గుండు తీయించి చిత్రహింసలు పెట్టి నన్ను మార్చేద్దామని చూసిండు. హైదరాబాద్ తీసుకొని నన్ను మార్చేసిళ్ళు బాగా. అండ్
సిచ్యువేషన్లో నాకు కోఆపరేట్ చేసిన సోషల్ మీడియా కానీ ఎస్ఐసిఐ గారు నన్ను వెతకడంలో కానీ కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నార్మల్గా మాట్లాడగలుగుతున్నా, నా హస్బెండ్ దగ్గరికి నన్ను పంపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరు కోఆపరేట్ చేసినారు, మా అమ్మ, మా నాన్న, మా మేన మామ, దేశ మత్తు పదార్థాలను బెంగళూరు నుంచి హైదరాబాద్కు తెచ్చి సరఫరా చేస్తున్న సూడాన్ దేశస్థుడిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 12 గ్రాముల ఎండిఎంఏ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సూడాన్ దేశానికి చెందిన మొహమ్మద్ యాకూబ్ మొహమ్మద్ అలీ విద్యా వీసాపై దేశానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి మత్తు పదార్థాలు తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు గతంలో హైదరాబాద్లో ఉండగా రాజేంద్రనగర్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు తెలిపారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మరియు ఫలక్నుమా పోలీస్ ఇద్దరు జాయింట్ ఆపరేషన్లో ఒక సుడాన్ నేషనల్ డ్రగ్ పెడ్లర్ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మొహమ్మద్ యాగూబ్ మొహమ్మద్ అలీ. ఇతనికి 31 సంవత్సరాలు అండ్ ఇతను డ్రగ్ సప్లయర్లా చేస్తాడు. ఇతని దగ్గర నుంచి టోటల్గా 12 గ్రామ్స్ ఎండిఎంఏ ఒక సెల్ ఫోన్ జప్తు చేయడం జరిగింది. ఇతని దగ్గర 12 గ్రాముల ఎండిఎంఏ దొరికింది. అయితే ఈ పర్సన్ యాగూబ్ మొహమ్మద్ అలీ, ఇతను సుడాన్ నేషనల్. ఇతను 10 సంవత్సరాల క్రితం ఇండియా రావడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్ వీసా మీద ఉన్న తర్వాత ఇక్కడ 2 డ్రగ్స్ సంబంధించిన కేసులలో ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇక్కడ తరచుగా వస్తూ ఇక్కడ కన్స్యూమర్స్కి ఇతను డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. నిబంధనలను తుంగలో తొక్కి యాజమాన్యం కార్మికులు కుమ్మకై ఐఎంఎల్ డిపోలో అక్రమాలకు పాల్పడుతున్నారని సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం, జిల్లా కోశాధికారి నరసమ్మ, జేఏసీ ఉద్యమ కమిటీ అధ్యక్షుడు పుల్లబోయిన మల్లేశ్లు అన్నారు. కొల్చేర మండలం చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపోలో రిలే దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు సిఐటియు నేతలు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ ఐఎంఎల్ డిపోలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డిపోలో ఎంతమంది హమాలు కూలీలు పనిచేస్తున్నారు, ఇంకా ఎంతమంది హమాలీలకు పని కల్పించాలన్న విషయాన్ని డిపో డిఎం బహిర్గతం చేయాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే వరకు వారి పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోమా నర్సింహులు, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, తాటి నర్సింహులు, రవీందర్, కృష్ణ, యేసు, మోతిలాల్, బాలు, మురళి తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు గానీ డిపో యాజమాన్యం గానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి గతంలో కూడా ఇక్కడ కొన్ని ఒప్పందాలు జరిగినాయి, అక్రమ పద్ధతుల్లో లోపల పని జరుగుతున్నది. డిపో యాజమాన్యము, అదే రకంగా కార్మికులు కొంతమంది కుమ్ముక్కయి కొన్ని అక్రమాలకు పాల్పడి వేలం పాటలు పాడుకొని ఇలా ప్రభుత్వం యొక్క నిబంధనలని తుంగలో తొక్కుతున్నారు. మరి జిల్లా అధికార యంత్రాంగానికి దరఖాస్తులు సమర్పించుకున్న ఇప్పటి వరకు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎలాంటి జోక్యం చేసుకోలేదు. ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద వెంటనే జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని విచారణ జరిపి స్థానిక నిరుద్యోగులందరికీ కూడా పని కల్పించాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తున్నది. 2011లో మేము ఉద్యమం చేయడం జరిగింది. అప్పుడు మాకు 8 మందికి అవకాశం కల్పిస్తామని అప్పుడున్న మేనేజర్ గారు చెప్పడం జరిగింది గతంలో. మరలా ఏమన్నామంటే మాకు 11 8 సరిపోవు, మాకు ఒక 20 కావాలని అడగటం వల్ల ఈ కొత్త ఇంకోటి గోజాం ఎక్స్టెన్షన్ అవుతుంది, అప్పుడు మీకు 20 కల్పిస్తామని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి అదే 60 మంది చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే 60 మంది చేస్తారు. అప్పుడున్న సేల్స్కు ఇప్పుడున్న సేల్స్కు చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు నెలకు వచ్చేసి 6 నుంచి 7 కోట్లు పోయేది, ఇప్పుడు ఒకటే రోజులో 10 కోట్ల మాల్లు రిటర్న్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఘనపూరు యువతకు ఇంకా ఒక 100 మందికి అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా తదుపరి వెంటనే దానికోసము స్థానికులు చేస్తున్నటువంటి ఈ పోరాటము గత 32 రోజుల నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వము స్పందించకుండా నిర్లక్ష్యం చేయడం అనేది ఇది సరైంది కాదు. ఎందుకని అంటే వాళ్ళు ఏమి కూడా వేరే డిమాండ్లు, సాధ్యం కాని డిమాండ్లు ఏమి అడగట్లేదు. స్థానికులకే పని కల్పించాలని చెప్పేసి, అందులో అవసరమైనంత వరకు కార్మికులను పనిలోకి తీసుకోవాలని చెప్పేసి కార్మికుల యాజమాన్యాన్ని డిపోను కోరడం అనేది జరిగింది. మరి దీనిపైన పై అధికారులకు ఇప్పటి వరకు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు మేము ప్రభుత్వాన్ని స్పందిస్తూ ఉన్నాం.
పోడు భూముల సర్వే పూర్తి కావడంతో ఇనిలా 17 నుంచి గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు కొల్చారం ఎంపీడీఓ ప్రవీణ్ తెలిపారు. మొదటి రోజు ఎఫ్ఆర్సీ కమిటీ ఆధ్వర్యంలో పోతంశెట్టిపల్లి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోడు భూముల రైతులు సభకు హాజరు కావాలని సూచించారు. గ్రామ సభకు ఫారెస్ట్ అధికారులు తహసీల్దార్తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. ప్రజాప్రతినిధులు రైతులు హాజరై సభను విజయవంతం చేయాలని ఎంపీడీఓ ప్రవీణ్ మీటీవీతో వెల్లడించారు. కొల్చారం మండలంలో పోడు భూముల విషయంలో 15 రోజుల నుండి సర్వే వివిధ పంచాయతీ సెక్రటరీల ద్వారా జరపడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా మనకు రేపటి నుండి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. అవి పోతంశెట్టిపల్లి, మొట్టమొదటిగా పోతంశెట్టిపల్లి రేపు జరగడం జరుగుతుంది గ్రామ సభ. ఆ గ్రామ సభలో ఎఫ్ఆర్సీ కమిటీ మెంబర్స్ అందరూ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, అటవీ భూముల్లో సాగు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు రేపటి గ్రామ సభకు రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే తర్వాత ప్రతిరోజు 15 రోజుల దాకా ఏదైతే మనం ఈ పోడు భూముల్లో జరిపిన వాటి గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే 2005 కంటే ముందు నుండి ఎవరైతే సాగులో ఉన్నారో వారికి పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క దరఖాస్తుదారుడు ఈ సమావేశానికి గ్రామ సభకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఇందులో ఏదైతే ఆన్లైన్లో ఉన్న పేర్లను ఫస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇది అయిపోయిన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆఫ్లైన్లో అప్లై చేసుకున్నారో వారి కూడా సర్వే చేయడం జరుగుతుందని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇట్టి విషయాన్ని సద్వినియోగపరచుకోవాలని, గ్రామ సభలకి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా, ఏదైతే పోడు భూముల దరఖాస్తులు చేసుకున్నారో వారందరూ తప్పకుండా రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఆ గ్రామ సభలో నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులందరూ నార్సింగి పశువుల మార్కెట్ తరలింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పుడున్న పశువుల మార్కెట్ స్థలంలో కూరగాయలు, మాంసం మార్కెట్ ఏర్పాటు చేయడం కరెక్టు కాదని అంటున్నారు. మార్కెట్ ప్లేస్ లో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. కూరగాయల మార్కెట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజాం కాలం నుంచి ప్రతి శుక్రవారం ఇక్కడ పశువుల సంత జరుగుతుందన్నారు స్థానికులు. ఈ సంతకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని గుర్తు చేశారు. ये मार्केट वो ज़माने में निज़ाम के ज़माने में ये मार्केट 250 साल पहले ये मार्केट के अंदर क्या है, आधा तो कब्जा कर लिया मार्केट ये, आधा व्यापारियाँ गरीबा जीने का इसमें, कम से कम 500-600 आदमी जीते इसके अंदर. तो ये मार्केट के अंदर भी अभी तरकारी का मार्केट डालते हैं, मटन मार्केट डालते हैं, बोल के वो इशू बना रहे पूरा यहाँ पे. अब गरीबों के लिए भैंसा बनने के लिए तकलीफ है, यात्रा का बाजार आता है, गाड़ी रखने के लिए तकलीफ है, मार्केट के अंदर पानी नहीं है, मार्केट के अंदर डॉलप दिए तो कई चार गरीबा जीने वाले है, पानी का छेड़ा डाल के किराए को दियो, किराया बनते हो रहे हैं महीना महीना, कई व्यापारी परेशान है इसके अंदर. ये नेबर अभी तोड़ दे के क्या मासो इसके अंदर रैतू बाज़ार बनाने का है. अभी तरकारी का मार्केट तो हर गली गली में बन रहा ना साहब, हर गली में हर बस्ती में तरकारी का मार्केट बन रहा, ये गरीब लोग कहाँ जाएंगे. नीन कूडा इकड़ा ओक 50 సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తున్నా. మా తాత ఒక 100 సంవత్సరాల కన్నా ఎక్కువనే అయిపోయింది మేము మా ఫ్యామిలీలో ఇక్కడ 100 సంవత్సరాల పైన. అప్పటి నుండి మేము ఇదే గేదెల వ్యాపారం, ఎడ్ల వ్యాపారం. ఇది ఉన్న కొద్దిగంత ల్యాండ్లో కొద్దిగంత అయితే కబ్జాలో వెళ్ళిపోయింది. మిగతా ఉన్నదేమో ఉన్న కొద్దిగంత ల్యాండ్లేమో వెజిటబుల్ మార్కెట్. ఇప్పుడు ఇవాళ రోజున ప్రతిరోజు ప్రతి గల్లీలో ప్రతి దగ్గర సూపర్ మార్కెట్ కానీ వెజిటబుల్ మార్కెట్ అవుతున్నది. వెజిటబుల్ మార్కెట్ వెజిటబుల్ కాడి ఒక 100 షాపులు కడతాం, 200 షాపులు కడతాం. ఉన్న షాపులకి గిరాకీ లేదు. ఇప్పుడు ఇక్కడ 100 షాపులు కట్టి ఉన్న గవర్నమెంట్ పబ్లిక్ డబ్బులు వేస్ట్ చేయడం అంతే. నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులను అందజేశామని తెలిపారు. అదేవిధంగా స్కూల్ దాత పంజాబ్ మహేందర్ ను ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందం శాలువాతో సత్కరించారు. అనంతరం పాఠశాలలో మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులకు ఎల్లవేళలా ఆదుకుంటూ పాఠశాలను ముందుకు నడిపిస్తారు.
స్కూల్ దాత పంజా మహేందర్ విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అరుణ, వినయ్, పద్మ, ఇంతియాజ్, భాను, వినోద్, రాజు, శ్వేత, పావని, శ్రవంతి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో మరి నేడు నిర్వహించినటువంటి చిల్డ్రన్స్ డే బాల దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు విద్యార్థుల చేత మరి మేమందరం స్టాఫ్ అందరం కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మరి విద్యార్థులకు మరి జవహర్లాల్ నెహ్రూ గారు చేసినటువంటి కార్యక్రమాలు, తను చేసినటువంటి విద్య విషయం నేను అనుకోండి, మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే విషయంలో అనుకోండి, ఈ విషయాలన్నీ కూడా విద్యార్థులకు మేము గత 4-5 రోజుల నుంచి వాళ్ళకి ఎలా చెప్పాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అయితే నిన్నటి రోజు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలేమి, ఆటల పోటీలేమి ఇవన్నీ నిర్వహించి విద్యార్థులకు అందరికీ కూడా 250 మంది విద్యార్థులకు కూడా మేము బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. మరి మాతోటి విద్యా ఉపాధ్యాయులు కూడా ఎంతో సహకరించి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించినారు. దానికి తోడుగా మరి మన పాఠశాలకు దాతగా ఉన్నటువంటి పంజే మహేందర్ గారు మా మధ్యలో కార్యక్రమంలో ఉండడం మాకు చాలా సంతోషం. గత 2 సంవత్సరాలుగా పాఠశాలను నడిపిస్తూ అంటే ఇంచుమించు 8 మంది ఉపాధ్యాయులను పెట్టి మధ్యాహ్నం భోజనం తిని అస్వస్థతకు గురైన మాచారెడ్డి మండలం భవానీపేట జిల్లా పరిషత్ హైస్కూల్కు చెందిన 23 మంది విద్యార్థులను కామారెడ్డిలోని జిల్లా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. నిన్న స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 35 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలు అయ్యాయి. టీచర్లు స్థానిక డాక్టర్లతో స్కూల్లోనే చికిత్స చేయించారు. కొందరిని వెంటనే కోలుకోగా 23 మందిని మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి జిల్లా హాస్పిటల్కు తరలించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని టీచర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజనంలో కుళ్లిపోయిన పాలైన పదార్థాలు వాడటం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు తల్లిదండ్రులు. నెత్తి తిరుగుతుందంటే మైడికి ఎక్కిందంటే పిల్లలు ఏమన్నా అవుతారా? నెత్తి వస్తుంది అనుకోండి, వాళ్ళు వేసుకుంటారంట మధ్యాహ్నం. ఒక్కొక్క 3-4 సార్లు వేసుకున్నారంట, నా కొడుకు 2 సార్లు అయిందని చెప్తున్నాడు. నెత్తి వస్తుందని వీరిపైన మొక్కలు మీరు పోయినందుకు ఏపీ అయ్యారు సార్ ఉండి, హెడ్ మాస్టర్ సార్ ఉండి ఎందుకు చేపియద్దు పిల్లలకు? నా ఇప్పుడు నేను దరఖాస్తు ఇస్తే మీ మాట పోతే మీకు ఎంత ఆదాయం కానీ మరి అంత కట్టుకు నన్ను క్లియరా పిల్లలు. నార్సింగి మండలం వల్లూరులో నార్సింగి మండల బీజేపీ కార్యకర్తల సమావేశం మండల శాఖ అధ్యక్షులు మహంకాళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల అనంతరం బీజేపీ నుంచి గెలుపొందిన తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగినా దుబ్బాక నియోజకవర్గం పేరు మారిగిపోయిందని, కేంద్ర నిధులు మంజూరు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు శిలాఫలకాలపై రాసుకోవటం జరుగుతుందని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీలో 4 బీజేపీ కార్పొరేటర్ స్థానాలు ఉండగా దుబ్బాక ఎన్నికలలో బీజేపీ గెలిచిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు బీజేపీ మండల అధ్యక్షులు మహంకాళి, నార్సింగిపట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, రమేష్, రవి, ప్రసాద్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాగా కష్టపడి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తిప్పినటువంటి నాయకులు ఎవరన్నారంటే దుబ్బాక నియోజకవర్గాల్లో ఉన్న రఘునందన్ రావు గారు. అది 100కి 100 శాతం నా ముందు డెప్యూటీసీలు పెద్ద పెద్ద ఊర్లలో నిలబడి రకరకాలైనటువంటి అవస్థలు పెడితే కూడా దేశం ఏమంతా బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు రకంగా గెలిస్తే మేము గెలిచినట్టు అని చెప్పి నా గెలుపు కోసం మీరంతా శక్తివంచన లేకుండా కృషి చేసి గెలిపించి ఒకటి అలా ఇందాక మహంకాళి గారు చెప్పినట్టు మా ఇంటికి రాలేదు, మా ఊరికి రాలేదు, ఈ చావు ఒడ్డెడు కాలేదు, ఆ చావు ఒడ్డెడు కాలేదు అని ఏమన్నా వ్యక్తిగతమైనటువంటి ఒకటి అలా సమస్యలు మినహా దాదాపు ఎవరు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా, ఒకసారి కాదు 4-4 సార్లు ఫోన్ చేసినా, నా బిడ్డకు బర్త్డే విషయం చెప్పమన్నా, ఇంకో విషయం చెప్పమన్నా ఎంతో రాజకీయాల్లో బీజేపీకి ఒక గుర్తింపు వచ్చింది. ఇలా కొద్దిగా లేస్తే ముఖ్యమంత్రి గారు బీజేపీ అనేటువంటి పేరు ఎత్తకుండా ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అదే మీరందరూ ఆశీర్వదించి ఆశించి నన్ను మళ్ళీ ఒకసారి జీవించి పంపిస్తే మంత్రి అవుతామా, ముఖ్యమంత్రి అవుతామా, దేవుడు ఏం రాస్తే అది అవుతాం. అంత లోపల గల్లీలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి మొదలుకొంటే నరేంద్ర మోడీ గారి దాకా
ఎవరు ఏడికి వచ్చినా ఏడ మీటింగ్ వచ్చినా తెలంగాణలో దుబ్బాగా అనే పేరు లేకుండా రఘునందన్ పేరు లేకుండా ఈ రాష్ట్ర రాజకీయాలు లేకుండా కలిసిన మీకు అందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. నాకంటే ముందు గెలిచినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు నాలుగు సార్లు గెలిచారు. ఎన్నిసార్లు గెలిచి గౌరవనీయులు స్వర్గీయ ముత్తంరెడ్డి గారు కూడా నాలుగు సార్లు గెలిచి రెండు తారీఖు రాజు దుబ్బాకి ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచారు. 20 मन संबंध प्रति ग्राम समस्या समस्या गत पालक इन ఏం జరిగిందని మనం ఫస్ట్ గమనించాలి. గమనించిన తర్వాత ఎదురువారికి మనం సమాధానం చెప్పగలం. అలాంటప్పుడు మనం ఒకటే ఎమ్మెల్యే రాలేదు ఇటు రాలేదు అటు రాలేదు ఎమ్మెల్యే కాదు ఎంత తిరుగుతుంది అనేది స్టేట్ పార్టీ వేరే స్టేట్ తిరుగుతూ ఉన్నాడు వేరే కంటి తిరుగుతూ ఉన్నాడు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూపర్ స్టార్ కృష్ణకు ప్రముఖుల నివాళి. ఏపీ నుంచి తరలివచ్చిన జనం శ్రద్ధాంజలి ఘటించిన సీఎం జగన్. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న హోంశాఖ మంత్రి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 7 నూతన పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన మహమ్మద్ అలీ. కొల్చేరం మండలంలో సిఐటియు ఆందోళన. ఐఎంఎల్ డిపో అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్. నర్సింగిలో మండల బీజేపీ కార్యకర్తల సమావేశం. హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.